అయితే ఇంకొక జర్ర యుద్ధలకు వద్దాము. ఎవరైనా పెళ్లి చేసుకొని బరాత్ పెట్టుకుంటారు, మీరేంది పెళ్లి చేసుకొని మీటింగ్లు పెట్టుకున్నారట? నిజంగా ఈ క్వశ్చన్ నిజంగా అందరూ తెలియాలి. ఎందుకంటే వీడియో కూడా చూపిస్తా ఇప్పుడు నేను, ఒకసారి చూడరు వీడియో ఫస్ట్ చూడరు, ఈయన పెళ్లి అయిపోగానే ఏం చేసిన ఒకసారి చూడరు. ఈరోజు ఈరోజు మీ అందరికి ఒక మాట ఇస్తున్నా, సరిపోయేంత కాలం ఈ కందిచల్ల గడ్డ మీద తప్పకుండా నీలిజ నాగరికి బౌలం సమాజ పార్టీ తప్పకుండా చేసింది. నువ్వు వేసుకున్న సూటు, నువ్వు తొడిగిన బూటు, నీ కళ్ళకు పెట్టుకున్న రేబాను కళ్ళ జోడు, నువ్వు నడిచే నేల నువ్వు పీల్చే భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకముగా నిర్వహించడని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద, అదేవిధంగా మా జాతీయ అధ్యక్షురాలు బ్యాన్ మాయావతి మీద, అదేవిధంగా నన్ను ఎదుర్కొని ఈ యొక్క ప్రాదేశిక కాన్స్టిట్యూన్సీకి ఎన్నుకున్న ఓటర్ల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అదే సాధారణంగా ఏం జరిగిందంటే, ఆ రోజు ఏప్రిల్ 14 ఎలక్షన్ అది, ఏప్రిల్ 8 అయిపోయింది, ఏప్రిల్ 8 ఎలక్షన్లు అయిపోయినాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు అయిపోయినాయి. కరెక్ట్గా కేవలం 6 రోజులకు నేను పెళ్లి చేసుకున్నాను అనమాట. ఏప్రిల్ 14 ఎందుకు నేను ఎన్నుకున్నా అంటే, ఈ దేశంలో కొన్ని కోట్ల మంది గొంతులేని వాళ్ళకి గొంతునిచ్చి హక్కులు ఇచ్చి పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా ఆస్తి లేకపోయినా సరే ఓటు అనే ఒక ఆయుధాన్ని ఒక ఆస్తిగా ఇచ్చి చనిపోయిన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో ఆయన పెళ్లిరోజు ఆయన యొక్క పుట్టినరోజు నా పెళ్లిరోజు అవ్వడం ఉద్దేశంతో ఆ రోజు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత నేను పూర్తిగా బౌద్ధ సాంప్రదాయంలోనే పెళ్లి చేసుకోవడం జరిగింది అనమాట. నిజంగా నా భార్య నాకు అన్ని రకాలుగా అన్నదండలుగా నన్ను అర్థం చేసుకొని, నా భావాలను అర్థం చేసుకొని, నిజంగా ఈ బహుజన సమాజ యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని నాకు వెన్నదన్నుగా ఉంది. సాధారణంగా పెళ్ళైన తర్వాత అందరూ హనుమూన్లకు వెళ్తారు, లేకపోతే భారత్లు మంచిగా. నేను పెళ్లి చేసుకున్న తర్వాత సాధారణంగా ఈ యొక్క సాంప్రదాయ ప్రకారం ఏముండదంటే, కట్టు పెళ్లి బట్టలతో ఊరు దాటకూడదు, ఊరు దాటదు, అన్ని మస్తు ఉంటాయి సాంప్రదాయం చాలా ఉంటాయి. కానీ దాని మొత్తాన్ని బొందబెట్టి మేము అదే పెళ్లి బట్టలు వేసుకొని నేను 3 మీటింగ్లు తీసుకెళ్ళాను నా భార్యను ఆ రోజు అంబేద్కర్ జయంతి మీటింగ్కి. 3 మీటింగ్లు తీసుకెళ్ళి మాట్లాడిచ్చా, ఎందుకంటే నా స్ఫూర్తికి తీసుకోవాలి, ఆ స్ఫూర్తికి తీసుకొని ఇంకా మన సమాజం ముందుకెళ్ళాలి, ఈ మూఢనమ్మకాలు ఈ మూలాచారం నుంచి మనం బయటకు రావాలి. నిజంగా నేను చాలా దారుణం అండి, అధికారులు లేకపోతే మనం ఏం చేయలేము. అధికారులు మిమ్మల్ని చూసినాక చాలా మంది కొంతమంది ఏంది వీళ్ళు పెళ్లి బట్టలు వేసుకొని గిట్ల మీటింగ్లో కూడా ఏంది అనేది ఒకటి అన్నారు. కానీ ఇంకొంతమంది కూడా ఆలోచన చేశారే, వాస్తవమే కదా, ఈయన చేసింది మంచి పనే కదా. ఎందుకంటే ఈ మధ్యన బాబాసాహెబ్ని పెట్టుకొని మ్యారేజ్ చేసుకోవడం అనేది ఈ మధ్యన కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. అవునవును. అట్లా ఆయన రోజు ఆయన మీటింగ్ అంటే ఆయన బర్త్డే రోజే మీరు పెళ్లి చేసుకోవడం, మళ్ళీ మీటింగ్లకు మీ వైఫ్ని తీసుకొని పోవడం అనేది వాస్తవానికి చాలా సోషల్ మీడియాలో అనేది వైరల్ అయింది. అవునవును. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే మీకు చెప్పాల్సింది, సాధారణంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ ఏరియాలో మనవాళ్ళు గుర్రాల మీద, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైండ్ గుర్రాల మీద భారత్లు చేసిన పెళ్లి చేసిన చంపడం జరిగింది చాలా సందర్భంలో. చాలా అవును, దాన్ని మేము కూడా మస్తు వార్తలు రాసినాం. అరే బాబు, గుర్రాల మీద ఊరేగింపు వెళ్ళే హక్కు మీకే లేదురా, అందరికీ ఉంది ఈ దేశంలో అని చెప్పేసి నేను నా పెళ్లి రోజు గుర్ర బండి మీద బాబాసాహెబ్ అంబేద్కర్ని పైన పెట్టి నీలి జెండాను కట్టి ఏనుగుర్తి జెండాను కట్టి నా భార్యను నా పక్కన కూర్చోబెట్టుకొని ఊరు మొత్తం తిరగడం జరిగింది. ఎందుకంటే ఒక ఆత్మగౌరవం అది, ఆ ఆత్మగౌరవ సందేశాన్ని నా ద్వారా ఈ సమాజానికి పరిచయం చేయాలనుకున్నా, పరిచయం చేసి చూపించా, అందులో నా భార్య నాకు వెన్నదండుగా ఇప్పటికీ కూడా నిజంగా ఈ ప్రయాణంలో తను నాకు వెన్నదండుగా ఉంది. నా భార్య ఉన్నారు, నా అన్నదమ్ములు ఉన్నారు, నన్ను నమ్ముకున్న నా తమ్ముళ్ళు ఉన్నారు, యావత్తు నా సమాజం కూడా నా వైపు ఉంది. అయితే ఓకే, అంటే ఇక్కడ మీరు అస్తిత్వం కోసం కొన్ని ఉద్యమాలు అన్నీ జరుగుతున్న క్రమంలో జగన్ వచ్చిన తర్వాత
నేను ఇన్ని రోజులు టీడీపీ హయాంలో దాడులు జరిగినాయి, దళితులకు నేను రక్షణగా ఉంటా, ఎస్సీలకు నేను రక్షణగా ఉంటా అని ఆయన ఎన్నికలలో చాలా హామీలు ఇచ్చింది. ఆయన వచ్చిన తర్వాత దళితుల బతుకులు స్థితిగతులు ఏమైనా మారినాయా? ఇంకొకటి ఏంది, ఆయన అంటే ఏపీ గవర్నమెంటు ఒక జిల్లా పేరు పెట్టింది, బాబాసాహెబ్ కోనసీమ అంబేద్కర్ జిల్లా అని పెడితే పెట్టొద్దు అట్టట పెడతారు అనేది కొంత విపరీతంగా ఆడ గొడవలు ఘర్షణలు చాలా జరిగినాయి. కొంతమంది పెట్టొద్దని ఆర్గ్యూ చేసింది, దాని పట్ల మీరేమంటారు? టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కారంచుడు కావచ్చు, చుందూరు కావచ్చు, టీడీపీ ఉన్నటువంటి అగవర్ణ నాయకులు దళితులను శిరోమన్నం చేసినప్పుడు కావచ్చు, చాలా దాడులు కావచ్చు. అప్పుడు ఉన్నటువంటి ఎస్సీ నాయకులు ఎవరు మాట్లాడలే, ఎస్టీ నాయకులు టీడీపీ ఉన్న నాయకులు ఎవరు మాట్లాడలే. జగన్ ఏం చెప్పిండు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు జరగకుండా దళితులను సొంత మామల్లాగా అన్నంలాగా చూసుకుంటా అని చెప్పి హామీ ఇచ్చి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిండు? టీడీపీ కన్నా దారుణంగా బానిసత్వం పెరిగింది, టీడీపీ కన్నా దారుణంగా దళితుల మీద దాడులు పెరిగినాయి. మాస్గా అని చెప్పి అడిగినందుకు ఎంతో కష్టపడి చదువుకొని ఒక డాక్టర్ని తీసుకొచ్చి నడి రోడ్డు మీద బట్టలు లేకుండా ఆ విధంగా ఎండలో పెట్టి ఆ విధంగా ఘోరంగా అవమానించి ఏదో చంపిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఇది కాదంటారా? యావత్ వ్యవస్థ మొత్తం తెలియదా? గుండ్రలో ఏం జరిగింది? మామిడికాయలండి, తినటానికి ఆకలి అయ్యి వాళ్ళ కూతురు కొడుకు అడిగినందుకు మామిడికాయలు తెంచిన ఉద్దేశంతోనే రెండు మామిడికాయలు ఉరేసి చంపి రెండు మామిడికాయల కోసం. వాస్తవం వాళ్ళు చేసే అవినీతికి, వాళ్ళు చేసే మాఫియాకి ఎంత చంపాలి? ప్రతిరోజు ఉరేయాలి వాళ్ళందరినీ, మార్చి మార్చి ఉరేయాలి. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, అన్ని మాఫియాలు వాళ్ళే కదండి, వాళ్ళ చేతుల్లో కదా మాఫియాలు మొత్తం ఉంది. అందులో బలి పశువులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు. ఏ విధంగా జరిగింది? ఎన్ని కార్పొరేషన్, ఢిల్లీ కార్పొరేషన్లో, మాల కార్పొరేషన్లో, మాజీ కార్పొరేషన్లో, వడ్రి కార్పొరేషన్, షేక్ కార్పొరేషన్, ఎన్ని కార్పొరేషన్లు పెట్టింది కదా, నిధులు ఎన్ని విడుదల చేసిండు ఇన్ని సంవత్సరాల్లో? వాళ్ళ గ్రామాలు, వాళ్ళ పల్లెలు ఏ విధంగా మారినాయి? వాళ్ళ కాలనీలు అభివృద్ధి ఏ విధంగా జరిగింది? వాళ్ళకి జీవన స్థితిగతులు ఏ విధంగా మారినాయి? కేవలం నీ యొక్క రెడ్డి వర్గాలకు స్థితిగతులు మాత్రమే మారినాయి, నీ యొక్క లిక్కర్ మాఫియా మాత్రమే మారింది. కానీ మా వాళ్ళు మాత్రం మా జీవితాలు ఇంకా అధ్వానంగా ఉన్నాయి, దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఎంత దారుణం అండి! మహిళ ఎవరైనా మహిళ ఈ దేశంలో అది ఏ గ్రామంకి వెళ్ళినా సరే రాజ్యాంగం ప్రకారం స్త్రీ ఎవరికైనా స్త్రీయే, ఆమె సమానం గౌరవించాల్సిందే. ఎక్కడో హైదరాబాద్లో ఒక మహిళ మీద దాడి జరిగి చంపినందుకు అది అందరూ ఖండించాల్సిన విషయమే. యావత్ వ్యవస్థ మొత్తం ఖండించాల్సింది, దానికి ప్రభుత్వం, రాజ్యాంగం, కోర్టులు మొత్తం శిక్షలు వేయాల్సిందే. దానికోసం నువ్వు ఏడ్చుకుంటూ అసెంబ్లీలో దిశ అని ఒక చట్టాన్ని తీసుకొని వచ్చును. దిశ అనే చట్టాన్ని ఎంత ప్రేమతో తీసుకొని వచ్చును నువ్వు! అప్పటికప్పుడు ఇక్కడ సంఘటన జరిగిన విత్ ఇన్ 4 గంటలు 3 గంటల్లోనే ప్రెస్ మీట్ పెట్టి చాలా బాధపడేవా? మా మహిళల మీద ఎంతమంది మీద అత్యాచారాలు జరగాలి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి గుంటూరులో, ఎంతమంది మీద జరగాలి, ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. మరి దాని మీద ఎందుకని వ్యవస్థ స్పందించదు? దాని మీద ఎందుకని వ్యవస్థ స్పందించదు? ఎక్కడో తెలిసిపోతుంది కదా, ఎవరైనా సరే, ఎవరు అధికారంలోకి వచ్చినా సరే కేవలం ఆ కుటుంబాలు మాత్రమే, ఆ వర్గాలు మాత్రమే మారితే తప్ప మా వాళ్ళ స్థితిగతులు మాత్రం అట్లాగే ఉంటాయి. అందుకని వ్యవస్థ మారాలంటే బహుజన సమాజ పార్టీ రావాలి. అయితే నేనేమంటున్నానంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెడితే అసలు యాక్చువల్గా చాలామంది మేధావులు చెప్పేది ఏంటంటే అసలు అంబేద్కర్ ఇండియానే పెట్టాలి, ఇండియాకి పేరు అంటున్నాను. అవునవును, అసలుంటిది ఒక జిల్లాకు పేరు పెడితే అంత ఓర్వలేంతనం ఎందుకు మీ దగ్గర అంటున్నాను నేను. చాలా మంచి ప్రశ్న అండి ఇది. మూడు రాజధానులని అసెంబ్లీలో మేము ప్రవేశపెట్టినప్పుడు ఏమన్నా రాష్ట్ర మొత్తం అల్లకల్లోలం అయిందా, అగ్నిగుండం అయిందా? అయిందా? అవలేదు కదా. దిశ చట్టం పెట్టినప్పుడు ఏమైనా అయిందా? అవలేదు కదా. మరి అన్నమయ్య జిల్లా పెట్టినప్పుడు, వైఎస్ఆర్ జిల్లా పెట్టినప్పుడు, సీతారామరాజు జిల్లా పెట్టినప్పుడు, ఆఖరికి నీ బద్ధశత్రువైన ఎన్టీఆర్ జిల్లా పెట్టినప్పుడు కూడా ఈ వ్యవస్థలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగుబాటు రాంది. నీకు ఓటు హక్కిచ్చిండు, చనిపోయిన మీ నాయనకు ఓటు హక్కిచ్చిండు, మీ తాతకి ఓటు హక్కిచ్చిండు, ప్రతిపక్షం ఉన్న అందరికి ఓటు హక్కిచ్చిండు, నాకు మీకు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికే 18 సంవత్సరాలు అయిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కిచ్చిన బాబాసాహెబ్ అంబేద్కరు. అందులో కులాన్ని చూసిండు ఆయన, మతాన్ని చూసిండు ఆయన, ఏం చూడలేదు, ప్రాంతాన్ని చూసిండా, డబ్బును చూసిండా, ఏం చూడలేదు కదా. భారతీయటువంటి ఒక ఐకమత్యాన్ని చూసి ఓటు హక్కిచ్చిన బాబాసాహెబ్ అంబేద్కరు పేరు పెట్టి రాజ్యాంగం, ఈ దేశంగా రాజ్యాంగం చేసి ఒక దిశానిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేద్కరు పేరు నువ్వు ఎందుకని అందరితో పాటు నువ్వు ప్రకటించలేకపోయావు? దేన్ని చూసి నువ్వు భయపడ్డావు?
ఆపి ఆపి మళ్ళీ మొత్తానికి అయితే పెట్టిండు కదా అమ్మాటికి ఆ పెట్రోల్ కూడా కుట్టరండి ఇక్కడ అన్నిటితో పాటు ఒకటేసారి పెడితే బాగుండదు కదా నువ్వు ఎందుకని పెట్టలా ఎందుకని పెట్టలే అంటే నేను దళితులకి మంచి చేస్తున్నా కానీ ప్రతిపక్షం ఉన్నటువంటి ఈ పార్టీలు నన్ను మంచి చేయనట్లేదు అని చెప్పుకోవడం కోసం దళితులను ఇంకా సానుభూతి పొందడం కోసం అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రకటించాలి స్టార్టింగ్లోనే ఆ కలర్లు రావాలి అల్లర్లు చెలరగాలి దాంతో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో దాన్ని ఆపడం జరిగింది దాన్ని గొడవలు తీసిన మొత్తం నీ పార్టీ వాళ్ళే కదా కానీ వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవు ఎందుకంటే వ్యవస్థ మొత్తం వాళ్ళే కదా రాజ్యం ఎంత ప్రమాదమైందో రాజ్యం ఎంత క్రూరమైందో ఆ కాపాడేటువంటి ఈ పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళకి ఆ విధంగా ఉన్నప్పుడు ఇంకా రాజ్యం చాలా అకలవికలమైంది చాలా విచ్ఛిన్నమైంది సామాన్యులు బతకలేరు అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఓకే కుటుంబాల మధ్యలో పీకలాట తప్పితే ఆడ ప్రజల కోసం వాళ్ళిద్దరు చేసి ఏం లేదు అంటారు ఏమి లేదు రెండు పార్టీలు అంతే కదా ఇప్పుడు మరి ఇంత ముందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా పోయి మాయావతి గారిని కలిసిండు ఆమె ఆశీర్వాదం కూడా తీసుకొని వచ్చిండు జనసేన బిఎస్పి మద్దతు అని చెప్పారు ఈ ఎలక్షన్స్లో అట్లా అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అది రాష్ట్ర నాయకత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అండి అది కలిసి పనిచేస్తే వచ్చే బెనిఫిట్ ఏమైనా ఉందా ఎందుకంటే ఏపీలో పవన్ కళ్యాణ్తో బిఎస్పి ఉంటే మీ అసంటోళ్ళు ఇంకా ఎమ్మెల్యేలు గెలవచ్చు వాళ్ళు గెలవచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా ఓడిపోయే సిచ్యువేషన్ ఆయన కూడా గెలవలేదు కదా పవన్ కళ్యాణ్ ఒక శక్తి చూసుకొని రామండి మేము ఒక శక్తి చూసుకొని రాము మా శక్తి చాలా పెద్దది మా శక్తి మా దానిలోకి వాళ్ళు రావాలి తప్ప మేము ఒకళ్ళ దానిలోకి వెళ్ళాం ఏనుగు బలం అంటారు మొత్తం ఏనుగు బలం అంతే కదా అందుకే బాబాసాహెబ్ ఏమంటారంటే ఏనుగు నుంచినంత వరకే నుంచిన తర్వాత ఏనుగు ఆపేతారు ఎవరికి లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నుంచుంది ఏనుగు రెండు ఎంపీడీసీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏనుగు నుంచుంది అసెంబ్లీలో పోవడానికి దాన్ని ఆపేతారు ఏ శక్తికి లేదు అది చేసి చూపిస్తాం అంతే బరాబర్ చేసి చూపిస్తాం బరాబర్ చూపిస్తాం అది కొంచెం లేట్ అవ్వచ్చు తప్ప అంటే నువ్వు ఇట్లా ఇంత కమిట్మెంట్ తోటి ఇంత గంభీరంగా మాట్లాడుతున్నావు ఇప్పుడు నియాసంటోళ్ళను కనిపెట్టారు కనిపెట్టి మీ నోరు బంద్ పెట్టాలంటే లోపెట్టేయాలని చూస్తున్నారు అంటే జైల్లో వేస్తే ఇల్లు ఇట్లా సెట్ అవుతారని చూస్తున్నారు నీ మీద కూడా ఆ టార్గెట్ ఉన్నది ఏనండి దాన్ని భయపడవాళ్ళం కాదు కదా ఇందాక మీకు చెప్పా ఈ నీలి జెండా కోసం చనిపోవడం కూడా సిద్ధం మా మహనీయుల యొక్క ఆశయాలను గెలిపించడం కోసం చనిపోవడానికి కూడా సిద్ధం అదేందండి దాంట్లో తప్పకుండా పోరాటం వెనక తగ్గేది లేదు ఆత్మగౌరవం చంపుకునేది లేదు ఆత్మగౌరవం ఒకటి ముందు తలదించదు ఒక ఆత్మగౌరవం ఒకటి ముందు మోకరలేదు అంతే ఆత్మగౌరవంతో ముందుకెళ్తాం ఏనుగు జెండా నీలి జెండా భుజాల మీద ఉన్నంతకాలం ఈ నీలి జెండా ఏనుగు గుర్తు జెండా గుండెల మీద ఉన్నంతకాలం మా నీలి జెండా కింద పడిపోదు పడనివ్వం అంతే అంతే అగవాణ పట్ల ధీటుగా ముందుకెళ్తాం ఇక ఆఖరిగా బర్రె ఉదయ్ కిరణ్ ఒక ఎంపీటీస్గా ఉన్నాడు ఆయన అంతిమ లక్ష్యం ఏంది నా అంతిమ లక్ష్యం ఒకటే అండి ఈరోజు ఈ బహుజన సమాజం కోసం పెళ్లి చేసుకోకుండా ఒక ఆడమహిళ నిజంగా మా మహిళల్లో చాలా తేగదనులు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ దేశం నిలబడ్డా రమాబాయి అంబేద్కర్ కారణం మహాత్మా జ్యోతిరావు పూలకి సావిత్రిరావు పూలే కారణం మాలాంటి మనలాంటి వాళ్ళందరూ నిలబడడానికి కారణం మన తల్లులు ఈరోజు ఈ బహుజన సమాజం కోసం ఈ బహుజన సమాజం భారతదేశంలో అణిచివేతకి అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడే ఒకే ఒక ధీర వనిత మాయావతి గారు ఆ మాయావతి గారు మాత్రమే మాకు స్ఫూర్తి అట్లాంటి మాయావతి గారి మీద గరికపాటి అనే ఒక వ్యక్తి ఒక కామెంట్ చేసింది అవును దానికి ఏమంటారు మీరు వాడే ఉన్నాడు బచ్చగలవాడు గరికపాటి అనే వాడికి మాయావతి గారిని విమర్శించే స్థాయి లేదు వాడికి మాయావతి గారి చుట్టూ ఉండే సెక్యూరిటీ ఉండేది కదా ఆ సెక్యూరిటీ వలయంలో కూడా వెళ్ళాడు గరికపాటి ఆ త్యాగం ముందు వాడు ఇసుక రేణువంతా మాయావతి గారి యొక్క త్యాగం కానివ్వండి మాయావతి గారి యొక్క తేజస్సు గరికపాటి చిగురుపాటి ఇలాంటి చెంచగాలు అనే మాటలతో ఆ యొక్క తేజస్సు గారిని ఆమె ఖ్యాతి గారిని దేశంలో తగ్గదు ఒక చరిత్ర మాయావతి మాయావతి గారు దేశంలో ఒక చరిత్ర సువర్ణ అక్షరాలతో ఈ భారతదేశ రాజకీయ చరిత్ర బతికున్నంతకాలం మాయావతి గారి యొక్క త్యాగం దేశంలో ఉండిద్ది గరికపాటి వాడు బచ్చగాడు వాళ్ళ కామెంట్స్ మనం సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా బుద్ధి చెబుతూ తప్పకుండా గరికపాటి ఎట్లాంటి ఏ అయితే యొక్క మనువాద భావజాలంతో ఉన్నారో వాళ్ళందరూ బుద్ధి చెప్పి తీరుతాం మా అంతిమ లక్ష్యం ఒకటే అండి ఆ తల్లి యొక్క మా యొక్క తల్లులు మాయావతి తీసుకున్న త్యాగాల యొక్క పునాదుల మీద తప్పకుండా మేము భోజన రాజ్యం నిర్మిస్తాం మా రాష్ట్ర అధ్యక్షులు బక్కి పరంజ్యోతి గారు కావచ్చు గత అధ్యక్షులు సంపత్రా గారు కావచ్చు
మా యొక్క కోఆర్డినేటర్లు బాలయ్య గారు కావచ్చు, చిత్తసేన గారు కావచ్చు, మల్లికల గారు కావచ్చు, ఇలాంటి ఎంతోమంది, కాగిప్రసాద్ గారు కావచ్చు, ప్రసాద్ బాబు గారు కావచ్చు, ఇలాంటి ఎంతోమంది యొక్క రాష్ట్ర కార్యవర్గం వీళ్ళందరూ కూడా ఎంతో విజయంతో మేము ముందుకెళ్తున్నాం. నిన్నగాక మనం చూసినట్లయితే మీరు మా రాష్ట్ర అధ్యక్షులు బక్కి పరంజిత్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, 170 నియోజకవర్గాల్లో 100 సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పేసి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ దేశ చరిత్రలో ఎవరు తీసుకోలేదు అది, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎవరు తీసుకోలేదు. ఆ విధంగా తీసుకున్నా మేము ముందుకెళ్తాం, ఆ ఓటు విలువ ఆ ఓటు చైతన్యంతో ముందుకెళ్తాం తప్పకుండా. చెప్పే కదా రావటం లేట్ అవ్వచ్చు కానీ అధికారం మాత్రం తప్పకుండా బహుజన సమాజ పార్టీ రావణ కాలంలో తప్పకుండా అసెంబ్లీ బల్లల మీద మా యొక్క ఏనుగు పాదాలు మోపుతాం, తప్పకుండా నీలి జెండా ఎగరేస్తాం. అంతే అంతే సుశీర్గా, ఇది మన సూటి ముచ్చట మన కంచికచేర్ల ఎంపీటీసీ బర్రె ఉదయ కిరణ్ గారితో. వాస్తవానికి వారు మనం పిలవగానే వచ్చి మనకు అలా టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చిండు. మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా మా ఐజెంటివ్ నుంచి కోరుకుంటూ మీకు ఒక మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. నిజంగా పిలిచి ఈ విధంగా మమ్మల్ని మా యొక్క గొంతుని మా యొక్క భావాల్ని మా గుండెల్లో ఇన్ని దశాబ్దాలు ఇన్ని సంవత్సరాలు మేము దాచుకుంటున్న బాధని ఒక్కసారి ఈ సమాజానికి పరిచయం చేయడం కోసం పిలిచిన మీ అందరూ కూడా పేరు పేరున మా ప్రత్యేక జయభీములు. మిత్రులారా, మీ అందరికి తెలియజెప్పేది ఒకే ఒకటి, నేను మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే యువతి యువకులకి మనం ఓటు అమ్ముకోవద్దు. ఓటు కన్నతల్లితో సమానం. ఆ ఓటుని మన సమాజం కోసం ఎవరైతే జీవితాలను త్యాగం చేశారో ఆ త్యాగ పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ బహుజన సమాజ పార్టీ. ఆ పార్టీకి ఓటేయండి, ఏనుగుర్తికి ఓటేయండి. తప్పకుండా మన అధికారంలోకి వచ్చి ఈ కుటుంబ ఈ రెండు వారసత్వ కుటుంబాలనే మనం చెర నుంచి ఆ బందీల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం విడగొడదాం. తప్పకుండా మన హక్కుల కోసం మన యొక్క ఆర్థిక సామాజిక సాంకేతికతలు మార్చడం కోసం బహుజన సమాజ పార్టీని ఆదరిస్తారని కోరుకుంటూ మీ అందరికీ నా జయ బిందు.